ముదురుతున్న వివాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నాయను అంత అంతకంతకు చిక్కుల్లో పడేసే పనిలో ఉన్నారు ఆరిజన్ డైరీ సీఈఓ సేజల్ తనను లైంగికంగా వేధించాడంటూ గత కొద్ది రోజులుగా దుర్గం చిన్నాయ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న ఈమె సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని ఆశ్రయించారు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు గత కొంతకాలంగా బిల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ఆరిజన్ డైరీ సీఈఓ సేజల్కు మధ్య వివాదం కొనసాగుతోంది ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని అలాగే అమ్మాయిలను పంపాలని బెదిరించాడని ఆరోపణలు చేశారు సేజల్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేదని ఢిల్లీలో న్యాయ పోరాటానికి దిగారు ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు రెండుసార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు ఇప్పుడు సిబిఐకి కూడా ఫిర్యాదు చేసారట మరి దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే చుట్టయితే అయితే చై డైరీకి సంబంధించినటువంటి వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కూడా తొలి వెలుగులో ఉంటాయి ఒకవైపు దుర్గం చిన్నయ్య వాదనలు మరొకవైపు వైపు డైరీకి సంబంధించినటువంటి వీళ్ళ వాదనలు అయితే ఉంటాయి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎనభై ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదంలో ఇరకపోతూనే ఉంటారు అది హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అయితే ఇంకొంచెం ఎక్కువనే కనబడతా ఉంటుంది నోటి దురుసో లేకపోతే ఏందో తెలియదు కానీ అది ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఇక నిన్నగాక మొన్న కొడంగల్ ఎమ్మెల్యేది కూడా మనం చూసినాం ఆయన మీద డైరెక్ట్గా నాంపల్లి హైకోర్టే నాంపల్లి కోర్టే కేసు ఫైల్ చేయాలని చెప్పేసి క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని చెప్పింది రౌడీలాగా కొట్టిందని చెప్పేసి వాదనలు అయితే వస్తున్నాయి ఇట్లా చెప్పుకుంటా పోతే పోయినా మనకు తుంగతూర్తి గ్యాదర్ కిషోర్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి యుగేందర్ అనేటువంటి అడ్వకేట్ను కొట్టి ఇబ్బందులు పాల్ చేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం ఇట్లా చెప్పుకుంటా పోతే మానకొండూరు ఎమ్మెల్యే పైన కూడా ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అభివృద్ధి పద అభివృద్ధి విషయంలో రావాల్సినటువంటి పేరు కాస్త ఇలాంటి కేసుల విషయంలో దాడులు చేసిరని బెదిరించిరని ఇబ్బందుల పాలు చేసిరని వీటి విషయంలో మాత్రం మంచి పేరు వస్తుంది శ్రీనివాస్ గౌడ్ మీద మనం చూస్తూనే వస్తాం మధపూర్నగారు ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంలో ఆయననైతే డైరెక్ట్గా హత్య చేయబోయారని కొంతమంది మీద కేసులు పెట్టించెండు జైళ్ళ పాలు చేసిండు తెలంగాణ ఉద్యమకారులను కొట్టిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి అట్లా ఉన్నది నిన్న ఆయన పాలాభిషేకాలు చేయించుకున్నటువంటి విధానం కూడా మనం చూసినాం ఒక్కలా ఇతర ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళది ఇట్లనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కాదు బీజేపీ ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లనే ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవినీతి కుంభకోణం సంబంధించో లేకపోతే బెదిరించినటువంటి ఆరోపణలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకుల పాలన పాలన కొనసాగించడం పరిస్థితులు ఏమో ఇట్లా కనబడతా ఉన్నాయి ఇకనైనా కొంచెం మార్తరా ఈ నాలుగు నెలలైనా సక్కనైనటువంటి పాలనను కొనసాగిస్తారా ప్రజలకు అవసరమైనటువంటి పనులను చేసి పెడతారా లేదు అంటే ఇట్లనే బెదిరించుకుంటా బతుకుతారా ఖచ్చితంగా ఇట్లా బెదిరించుకుంటా బతుకుతే మాత్రం ప్రజల నుంచి అది తిరుగుబాటు రాగ తప్పదు కొత్త వాళ్ళను ఎన్నుకోకుండా మాత్రం మానరు తస్మాత్ జాగ్రత్తగా ఉంటే మాత్రం బెటర్